करोना देबकु ऐदु राष्ट्राल्लो एन्निकल प्रचार शैली पूर्तिगा मारिपोयिंदि। कोविड निबंधनल कारणंगा सभलु समावेशालु र्यालीलु निर्वहिंचेंदुकु अवकाशं लेकपोवडंतो अन्नी पार्टीलु इप्पुडु वर्चुवल डिजिटल प्रचारालपै दृष्टि पेट्टायि। वीटि द्वारा ओटर्लनु आकट्टुकुनेंदुकु सिनिमा तरहालो हंगु आर्भाटालकु प्राधान्यमिस्तुन्नायि। पंच डैलागुलु आकट्टुकुने पाटलु प्रत्यर्थुलपै व्यंग्यास्त्रालु आपै चलोक्तुलतो प्रचारंलो दूसुकुपोतुन्नायि। ఐదు రాష్ట్రాల్లో సాగుతున్న రాజకీయ పార్టీల ప్రచారంపై ఈటివి ప్రత్యేక కథనం। ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం మూడు పంచులు ఆరు పాటాలు అన్నట్లుగా సాగుతోంది। సభలు సమావేశాలు ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించటంతో ప్రత్యక్ష ప్రచారానికి అవకాశం లేకుండా పోయింది। దీంతో రాజకీయ పార్టీలు డిజిటల్ వర్చువల్ వేదికల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి। ఇందుకోసం ఫేస్‌బుక్ మొదలు యూట్యూబ్ వరకు అన్ని వాడుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి। ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ ప్రచారంలో పంచ్ డైలాగులు ఆకట్టుకునే పాటలు వ్యంగ్యాస్త్రాలు చలోక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి। उत्तर प्रदेश एन्निकल कोसम भारतीय जनता पार्टी ओ प्रचार गीताने विडुदल चेसिंदे। श्रीलंकलो एंतो पापुलर अयिन पाटकु पेरडीगा भाजपा तन प्रचार गीताने रूपोंदिंचिंदे। अंदरि मनसुलो ओकटे उंदि, रेंडु आशलु, अदे मोदी योगी, वारि वल्ल एंतो उपयोगं। इला आ पाट सागुतुंदि। सीएम योगी आदित्यनाथ सारथ्यंलोनि भाजपा प्रभुत्वं अधिकारंलो उन्न ई ऐदेळ्ळलो एलांटि मत घर्षणलु लेकुंडा यूपी प्रशांतंगा उंदनि, विद्युत् सरपरा मेरुगुदल, अयोध्यलो राम मंदिर निर्माणं वंटि अंशालु प्रचार గీతంలో హైలైట్ చేశారు। ఈ ప్రచార గీతాన్ని భాజపా ఆ పార్టీ నేతలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు। భాజపా మళ్ళీ అధికారం చేపడుతుందని అర్థం వచ్చేలా అయోగి ఫిర్సే భాజపా అనే థీమ్ తో రూపొందించిన ఈ పాటలో మధ్య మధ్యలో ప్రధాని మోడీ సీఎం యోగి పంచ్ డైలాగులను చేర్చారు। मन की ये भाषा यहाँ दो दो है आशा यही मोदी यही योगी उपयोगी सहयोगी आएगी फिर से बीजेपी। యూపీలో అధికార భాజపాతో ఢీ అంటే ఢీ అంటున్న ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ కూడా దూకుడుగానే ప్రచారం నిర్వహిస్తోంది। కమలనాథులపై పంచ్ డైలాగులతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో దూసుకుపోతోంది। అనేక ప్రచార గీతాలను విడుదల చేసింది। ఈసారి భాజపాను ఓడిద్దామనే అర్థం వచ్చేలా అవధ మాండలికంలో ఉన్న ప్రచార గీతం హైలైట్ గా నిలిచింది। గోవాలో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన తృణమూల్ కాంగ్రెస్ కూడా ఓ ప్రచారం కోసం కొంకణి భాషలో ఓ పాటను విడుదల చేసింది। టీఎంసీ ఎన్నికల గుర్తును ప్రతిబింబించేలా పాట సాగుతుంది। రెండు పువ్వుల యుగం వచ్చిందని, గోవాలో కొత్త అధ్యాయం మొదలు కానుందని అర్థం వచ్చేలా ప్రచార గీతాన్ని రూపొందించారు। పంజాబ్ లో ఈసారి అధికారంపై గురిపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది। సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ లక్ష్యంగానే ఆరోపణలు గుప్పిస్తోంది। అమరీందర్ సింగ్ తర్వాత అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన ఇచ్చిన ఎన్నికల వరాలపై ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది। వాగ్దానాల సీఎం అనే అర్థం వచ్చేలా చలోక్తులు విసురుతోంది। కాంగ్రెస్ కూడా అదే రీతిలో చీపురు పార్టీ విమర్శలకు తిప్పి కొడుతోంది। ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కేవలం ప్రచారకర్త మాత్రమే అనే అర్థం వచ్చేలా విజ్ఞాపన్ భాయ్ అంటూ ప్రచారంలో వ్యంగ్యాస్త్రాలు విసురుతోంది। ఉత్తుత్తి వాగ్దానాలు చేయటమే కేజ్రీవాల్ కు తెలుసు, కానీ చన్నీ అలా కాదంటూ ఆప్ ప్రచారాన్ని కాంగ్రెస్ తిప్పి కొడుతోంది। పంజాబ్ లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ తన పార్టీ గుర్తైన హాకీ స్టిక్ బాల్ తో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు। గోల్స్ చేయటమే తరువాయి అనే హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమ ప్రచారం అదరగొడుతున్నారు। తుఫానోకో చిర్కే మన్సిల్లోకో చిర్కే।
ఉత్తరాఖండ్ లో ఈసారి తిరిగి అధికారం చేపట్టాలని పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ భాజపా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఓ వీడియో క్లిప్ రూపొందించింది. విశ్రాంత సైనికులు ఇంకా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ప్రయోజనాలు పొందలేదని ప్రచారం చేస్తోంది. పాపులర్ ఆన్లైన్ పోర్టల్ ప్రకటనకు పేరడీగా ఓ వీడియో రూపొందించింది. అయితే భాజపా కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొడుతోంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పై ఎవరు మోసం చేశారో దేశమంతటికీ తెలుసని ప్రతిదాడి చేస్తోంది. సైనికులకు అందాల్సినవి తాము అందించినట్లు కమలం పార్టీ ప్రచారం చేస్తోంది. దేశంలోనే అతిపెద్ద అసత్యాల పార్టీ అబద్దాలను సైనికులు బట్టబయలు చేశారని వాటిని చూద్దామంటూ కమలనాథులు ప్రచారం నిర్వహిస్తున్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసినందుకు ప్రధాని మోదీకి విశ్రాంత సైనికులు కృతజ్ఞతలు తెలిపే వీడియో ద్వారా భాజపా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది. 2017లో భాజపా అధికారం చేపట్టేందుకు కారణమైన అనేక కీలకాంశాల్లో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఒకటి. మొత్తంగా 5 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం గానా భజానాలను తలదన్నేలా సాగుతోంది. बिजली कनेक्शन हर घर में है, गांव गांव और शहर में है. डरने की कोई बात नहीं है, कोई भी दंगा फसाद नहीं है, नहीं है, नहीं है, कोई भी दंगा फसाद नहीं है. सबके मन की ये भाषा यहाँ तो.